తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. కోట్లాది మంది శ్రీవారి భక్తులు సమర్పిస్తున్నటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి ఈ దివ్యక్షేత్రం ఇది. ఈరోజు దాదాపు స్వామివారికి సంబంధించినటువంటి నిధులు కానుకలు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంది. దాదాపు 12,000 కోట్లు, ఈ అక్టోబర్ నవంబర్లో 5,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి అది మెచ్యూరిటీ అవుతుందని చెప్పి ఈరోజు పత్రికలు కూడా చదవడం జరిగింది. నేను ఈవో గారు స్పందించినట్టు, కానీ ఆ వచ్చినటువంటి డబ్బుని మన జరిగినటువంటి సమావేశంలో దీన్ని రాబోయే రోజుల్లో బాండ్ల రూపంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాండ్ల రూపంలో ఎక్కడ దీన్ని పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని చెప్పి పరిశీలించే విధంగా ప్రతిపాదనలు వచ్చాయి. ఇది మంచిది కాదు, వెంటనే ఇలాంటి ప్రతిపాదన విరమించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడే అప్పుల కోసం మన వివిధ బ్యాంకుల్లోగా చుట్టూ కానీ మిగతా అందరి చుట్టూ చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు పెట్టుబడి పెడితే అంటే 2% వడ్డీ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు 4.5% 5% వస్తుంది, దాంట్లో పెడితే 7% వడ్డీ వస్తుంది అంటున్నారు. మనం ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నామా? ఇది ధార్మిక క్షేత్రం, ధనార్జన క్షేత్రం కాదు, డబ్బు సంపాదించే క్షేత్రం తిరుమల కాదు. కేవలం భక్తులు సమర్పిస్తున్నటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి క్షేత్రం ఇది. మా డబ్బు, మన డబ్బు, మన అందరి డబ్బు. ఇప్పుడే స్వామివారి గుండీలో కూడా నేను కానుకలను సమర్పించి వస్తున్నా కాబట్టి ఒక భక్తుడిగా నాకు హక్కు ఉంది. నా డబ్బు దేనికి వాడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు అంటే ఒకసారి స్వామికి సమర్పించేసినాక అడిగే సమర్పించినటువంటి భక్తుడిగా నాకు హక్కు ఉంది. కాబట్టి దయచేసి టీటీడీ అలాంటి ప్రతిపాదన ఏదన్నా ఉంటే వెంటనే విరమించుకోవాలని చెప్పి గౌరవ సభ్యుల్ని మేనేజ్మెంట్ని కోరుకుంటున్నా. ఇకపోతే ఈరోజే నేను ఉదయం కొన్ని వార్తాపత్రికలు చూడడం జరిగింది. టీటీడీ గౌరవ అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు, అన్యమతస్థులు ఎవరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. ఎందుకు ఆ మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి వ్యక్తుల కోసం నియమ నిబంధనలు మార్చొద్దండి. నేను మళ్ళా చెప్తున్నా, వ్యక్తుల కోసం నియమ నిబంధనలు మార్చొద్దండి. ఎవరైనా సరే, అన్యమతస్థులు ఎవరైనా సరే స్వామివారికి దగ్గర దర్శనానికి వచ్చినప్పుడు నేను స్వామివారిని సంపూర్ణంగా నమ్ముతున్నాను, నేను దర్శనానికి వస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఇప్పుడే నేను వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో డిక్లరేషన్ పత్రం కూడా చూసి చదివి వచ్చాను. దాంట్లో ఏమి లేదండి, నేను స్వామివారి విశ్వాసంతో దర్శనం చేసుకునే వస్తున్నాను అంటున్నాను. కాబట్టి ఒక సంతకం పెడితే ఏముంది? కాబట్టి ఇన్ని సంవత్సరాలకు వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని దయచేసి వ్యక్తుల కోసం, మీరు మీ సొంత మనుషుల కోసం అలాంటి సాంప్రదాయాల్ని విరుద్ధంగా మీరు వ్యవహరించద్దండి. అలాంటి ప్రతిపాదనలు ఏంటంటే మీరు వెనక్కి తీసుకోండి. మీ ఆలోచనలు ఒకవేళ అట్లాంటి ఏదైనా ఉంటే చెప్పుంటే, కొందరు భక్తులు అడుగుతున్నారు చాలామంది, ఏం జరుగుతుంది ఉదయం 6 గంటల నుంచే దాదాపు 100 ఫోన్లు వచ్చినాయి, ఏం జరుగుతుంది తిరుమలలో, ఏం చేయాలనుకుంటున్నారని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది, మనకు 2 జీవాలు కూడా ఉన్నాయి, జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవాలు ఇది. ఏంటంటే పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంతో అన్యమత ప్రచారం చేసిన, అన్యమత ప్రచారం సంబంధించిన సాహిత్యం కానీ ఏదైనా ఉన్న 3 సంవత్సరాల శిక్షతో పాటు 5,000 రూపాయలు జరిమానా విధించేది. ఇంకా చట్టాలు ఉన్నాయి, అంటే అంత కఠినమైన చట్టాలు ఉండేటప్పుడు అన్యమతస్థులు వచ్చినప్పుడు చవరాలు పెట్టి నేను నమ్ముతున్నానని చెప్పి చవరాలు పెట్టి లోపలికి వచ్చేదానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది అండి? కాబట్టి అలాంటి ప్రతిపాదన ఏదైనా వ్యక్తుల కోసం మీరు దయచేసి తీసుకోవద్దని చెప్పి నేను గౌరవ అధ్యక్షులు గారిని కోరుకుంటున్నాను. నమస్తే, పేరు అమ్మ.